చక్కని గోడ గడియారాన్ని ఆ మేకుకు తగిలించాలి. మేకు ఖరీదు ఎంత ఉండు చెప్పండి, ఎంత ఉండు చెప్పండి, 1 రూపాయి. రూపాయి ఖరీదు చేసే మేకుకు గడియారం ఎంత ఉంటుంది? కొన్నిసార్లు 500 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. అటువంటి ఖరీదైన విలువైన ఉపయోగపడేటటువంటి గోడ గడియారాన్ని దేనికి తగిలించాలనుకుంటున్నాడు యజమాని? 1 రూపాయి ఖరీదు చేసే మేకుకు తగిలించాలనుకుంటున్నాడు. ఆ మేకును అందుకు ఉపయోగించాలనుకుంటున్నాడు. అదిగో ఆ విధంగా మేకును గోడకు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గోడకు మీరు మేకు కొట్టినప్పుడు ఆ మేకు బెండ్ అయిందిగా. సరే, బెండ్ అయిన మేకును మీరు ఏం చేస్తారు? గోడకు కొట్టడం మానేసి దాని ఒళ్ళు విమానమో తెక్కిస్తారు. అవునా? వెంటనే దాన్ని, అంతకుముందు తల మీద కొట్టారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఒంటి నిండా కొడతారు. నేను ఏది చెప్పినా అందులో ఓ అద్భుతమైన ఆత్మీయ పాఠం ఉంటుంది, కాబట్టి చెప్తున్నాను. యజమాని ఆశిస్తున్నాడు విలువలేని లేదా పెద్దగా వెళ్ళలేనటువంటి ఈ మేకుకు విలువైనటువంటి ఒక గడియారాన్ని తగిలించాలి అనుకుంటున్నాడు. అలా అనుకొని తన చేతికి ఒక మేకును తీసుకొని ఆ మేకును గోడ కొట్టే ప్రయత్నం చేశాడు. ఉపయోగించుకోవాలి, కానీ ఉపయోగపడవలసిన ఆ మేకు కాస్త ఏమైంది? బెండ్ అయ్యింది. ఇప్పుడు బెండ్ అయినప్పుడు సాధారణంగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నటువంటి యజమాని ఏం చేస్తాడు? ఆ బెండును స్ట్రైట్ చేస్తాడు. మీరు అదే చేశారుగా, ఆ బెండ్ అంతా నెమ్మదిగా తీస్తాడు. బెండ్ తీసిన తర్వాత మరలా మేకును గోడకు పెట్టి కొడతాడు. అలా కొడుతున్నప్పుడు మరలా బెండ్ అయ్యింది అంటే ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పగలరా? ఏ ఏరియాలో బెండ్ అవుతుందో చెప్పగలరా? వాడుకోవాలి అని ఆశించినప్పుడు ఆ మేకు బెండ్ అయ్యింది. బెండ్ అయ్యింది కదా, దాన్ని స్ట్రైట్ చేద్దాము అని చెప్పి పాపం యజమాని ప్రయత్నం చేసి స్ట్రైట్ చేశాడు. స్ట్రైట్ చేసిన యజమాని మరలా దాన్ని వాడే ప్రయత్నం చేస్తే అది మళ్ళీ బెండ్ అయ్యింది. ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పండి అంటే మీరు ఒక జవాబు ఇచ్చారు, సేమ్ ప్లేస్. రైట్. యజమాని అయినటువంటి దేవుడు నిన్ను నన్ను, విలువలేని వెలలేని నిన్ను నన్ను ఉపయోగించాలి, వాడుకోవాలి ఆశించాడు. వెలలేని విలువలేని నిన్ను నన్ను ఉపయోగించుకొని వాడుకొని నీకు నాకు విలువైన బాధ్యతను అప్పగించాలనుకున్నాడు. ఆ మేకుకు ఈ విలువైన అందమైన గడియారాన్ని పెట్టాలి అనుకుంటే అదేమైంది? బెండ్ అయింది. బెండ్ అయింది పోనీలే అని చెప్పి యజమాని పడేశాడా పక్కన? పడేలా. ఏం చేశాడు? ఆ బెండు తీసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బెండు తీసిన తర్వాత మళ్ళీ వాడే ప్రయత్నం చేస్తే మరలా బెండ్ అయ్యింది. ఎక్కడ బెండ్ అయ్యిందంటే సేమ్ ప్లేస్లో బెండ్ అయ్యింది అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నిన్ను నన్ను దేవుడు ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. నీకు నాకు ఎనలేని విలువైన బాధ్యతలను, సేవను, పరిచర్యను, సాక్ష్యమును, హెచ్చైన దీవెనలను నీకు నాకు అప్పగించాలి అని ఆశిస్తుంటే నువ్వు నేను ఏమవుతున్నావు? బెండ్ అవుతున్నావు. ఏమవుతున్నావు? బెండ్ అవుతున్నావు. ఎక్కడ బెండ్ అవుతున్నావు ఇప్పుడు చెప్పండి? సేమ్ ప్లేసు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏం ప్లేసు? ఏ ప్లేస్లో బెండ్ అవుతున్నావు? అన్ని చోట్ల స్ట్రైట్గా ఉన్నావు, ఒక చోటే బెండ్ అవుతున్నావు? ఒక ఏరియాలో బెండ్ అవుతున్నావు? ఏ ఏరియాలో బెండ్ అవుతుందో చెప్పండి అంటే మీరు అన్నారు సేమ్ ఏరియా. ఏ ప్లేస్లో బెండ్ అవుతుందో చెప్పంటే సేమ్ ప్లేస్. ఈ రాత్రి నువ్వు నేను లోకానికి, పాపానికి, సైతాను శోధనకు బెండ్ కాకుండా నిలబడాలి. ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధునిగా నిలబడాలి దేవుడు కోరుతున్నాడు. కానీ అదేమిటో, మనం బెండ్ అవుతున్నాం. బెండ్ అయితే జాగ్రత్త, గాయాలు
తప్పవు. బెండైతే జాగ్రత్త, నువ్వు అనేక రీతులుగా కొట్టబడతావు, గాయపరచబడతావు.